దివ్యవాణి టీవీ ప్రేక్షకులకు ఏసునామంలో శుభములు సమృద్ధిగా కలుగునుగాక. ప్రేమ సమాధానములకు కర్తయ్యగు దేవుడు మీకు తన ప్రేమను సమాధానమును విస్తరింపజేయునుగాక. ఈరోజు మనం నూతన నిబంధనలో పేర్కొనబడిన ఏడుగురు మరియల్ని గురించి ధ్యానించుకుందాం. ఈ ఏడుగురు మరియలు కూడా దేవుని రక్షణ ప్రణాళికలో ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ తోడ్పడిన వాళ్ళే. అందులో ప్రథములు యేసు ప్రభు యొక్క తల్లి మరియ తల్లి. మరియా అనే మాటకు గ్రీక్ భాషలో మేరీ అనే అర్థం, హీబ్రూ భాషలో మిరియాం అనే అర్థం. మరి ఈ మాటకి రెండు అర్థాలున్నాయి. మేరీ మీన్స్ ఎగ్జాల్టెడ్ వన్, అండ్ ఆల్సో మేరీ మీన్స్ బిటర్. అంటే మరియా అనే మాటకి హెచ్చించబడిన వ్యక్తి అనే ఒక అర్థం ఉంటే, ఇంకొక అర్థం ఏంటంటే చేదు అనే అర్థం అనమాట. సో నేను ధ్యానిస్తున్నాను రెండింటిని కలిపి ఎలా చెప్పాలి అన్నప్పుడు, శ్రమల ద్వారా హెచ్చించబడిన వ్యక్తి, ఈ లోకంలో శ్రమల ద్వారా చేదు అనుభవాల ద్వారా పయనించి పరలోకంలో దేవుని చే హెచ్చించబడిన వ్యక్తి అనే అర్థమని. నిజంగా ఆ యొక్క అర్థము ముందుగా మరియ తల్లికి అది చక్కగా మరి ఇముడుతుంది కదా. ఇట్ విల్ ఫిట్ ఫర్ మదర్ మేరీ, ఆమెకి చక్కగా అది సరిపోతుంది. ముందు యేసుప్రభు తల్లిని మరియ తల్లిని గురించి మనం ధ్యానించుకుందాం. మరియ తల్లిని గురించి నూతన నిబంధనలో మత్తయి సువార్తలో ముందుగా వ్రాయబడి ఉంది. పాత నిబంధన మరి అక్కడ కూడా ఒక స్త్రీ ద్వారా ప్రారంభమవుతుంది, అవ్వా. అయితే అక్కడ ఆమె ద్వారా పాపం లోకానికి వస్తుంది అని రాయబడి ఉంది. అయితే నూతన నిబంధన మరొక స్త్రీ ద్వారా, మరియ తల్లి ద్వారా ప్రారంభమవుతుంది. ఆమె ద్వారా లోక రక్షకుడు ఈ లోకానికి వస్తాడు. మరియ తల్లిని గురించి మత్తయి సువార్తలో మత్తయి ఎలా ఆమెని గౌరవంగా సంబోధించాడో చూద్దాం. మత్తయి సువార్త 1:1 ఎలా ప్రారంభమవుతుందంటే, ఇది అబ్రహాము వంశస్థుడు దావీదు గోత్రస్థుడు నగు యేసుక్రీస్తు వంశావళి అంటూ మత్తయి తన సువార్తను ప్రారంభిస్తారు. అబ్రహాంకి ఇస్సాకు, ఇస్సాకి యాకోబు, యాకోబ్కి యూదా, యూదాకి పెరెసు, జెరకు, అలా అలా దావీదు అని చెప్తూ చివరికి వచ్చేసరికి 42 తరాలని గురించి చెప్తూ చివరిలో మత్తానునకు యాకోబు, యాకోబునకు యోసేపు జన్మించాడు. ఈ యోసేపు మరియమ్మకు భర్త, మరియమ్మకు క్రీస్తు అను యేసు జన్మించెను. మత్తయి సువార్త 1:1-16 వరకు చూడండి. దీన్ని ధ్యానిస్తున్నప్పుడు ఈ వంశావళి ఎవరిది, అబ్రహాం నుంచి యోసేపు వరకు ఎవరి వంశావళి, మరియ తల్లికి భర్త ఎవరైతే భర్తగా కాబోతున్నారో, ఎవరు ఆమెను వివాహం చేసుకుంటున్నారో, ఆ యోసేపు యొక్క వంశావళిని గురించి చెప్తున్నారు. అంటే ఈ ఈ అబ్రహాం వంశంలో, ఈ దావీదు వంశంలో జన్మించిన యోసేపు మరియమ్మకు భర్త, ఆమెకు క్రీస్తు అనబడు యేసు జన్మించాడు. ఎంత గౌరవంగా ఆమెని గురించి హెచ్చిస్తూ మత్తయి సువార్త రాయబడి ఉందన్నమాట. అంటే ఆమెని వివాహం చేసుకునే వ్యక్తి ఏ వంశంలో నుంచి వచ్చాడు, యేసు ప్రభుని పెంచాలి 30 సంవత్సరాలు, ఆ మరియ తల్లికి మంచి భర్తగా, యేసు ప్రభుకి నమ్మకమైన తండ్రిగా ఉండాలి అంటే మరి తండ్రి దేవుడు ఎంతో ఆలోచించి ఆ అబ్రహాం వంశంలోంచి, దావీదు వంశంలోంచి పుట్టిన యోసేపుని మరియ తల్లికి భర్తగా నిర్ణయించారన్నమాట. మనం చూడండి, వివాహాలు చేసుకునేటప్పుడు మన అమ్మాయిని ఇచ్చేటప్పుడు 7 తరాలు చూడాలి అని చెప్పేవాళ్ళు. ఎందుకంటే ఆ వంశంలో ఉన్నటువంటి ఆ రక్తము అది చాలా ముఖ్యమైనది. జీన్స్ వాళ్ళ యొక్క లక్షణాలు అన్నమాట. అబ్రహాం అనగానే దేవునికి స్నేహితుడు, దేవునికి విధేయించాడు, ఎల్లప్పుడూ దేవుడు చెప్పినట్లుగా చేశాడు. అంటే దేవుని విధేయించే రక్తం వాళ్ళలో ఉందన్నమాట. ఆదికాండం 12:4 మనం చూస్తే దేవుడు అబ్రహాం చెప్తాడు, నువ్వు నీ తల్లిదండ్రులు పుట్టింటిని విడిచిపెట్టి నేను చూపబోయే దేశానికి నువ్వు రా అని చెప్పినప్పుడు ఏది ఆలోచించకుండా అబ్రహాము దేవుడు చెప్పిన రీతిగా బయలుదేరేనో అని రాయబడి ఉంటుంది. ఆదికాండం 12:4
ఒక వ్యక్తి దేవుడు చెప్పిన రీతిగా చేసెనో, దేవుడు చెప్పినట్లుగా బయలుదేరను అనేది, అది దేవునికి మహిమకరమైన జీవితం. ఆ తర్వాత 14 అబ్రహాం నుంచి 14 తరముల తర్వాత ఇంకొక మహోన్నతమైన వ్యక్తి ఆ వంశంలో జన్మిస్తాడు. ఆ వ్యక్తి పేరు దావీదు. దావీదు ఎల్లప్పుడూ దేవుని చిత్తాన్నే చేశాడు అని బైబిల్ గ్రంథంలో రాయబడి ఉంది. దేవుడే స్వయంగా చెప్తాడు అపోస్తల కార్యాల్లో. దేవుడు చెప్తాడు, దావీదు నా హృదయానుసారుడు, నేను కోరిన సమస్తమును చేయువాడు. దేవుడు దావీదుని గురించి సాక్ష్యం చెప్తున్నాడు. అదే వంశంలో పుడతాడు యోసేపు. కనుక ఆయనకి తప్పకుండా వాళ్ళ తాతల లక్షణాలు కలిగి ఉండి ఆయన కూడా దేవుడు చెప్పినట్లుగానే చేశాడు. అన్నిటికంటే నమ్మకం ఎక్కడ ఉండాలంటే ఈ మరియ తల్లిని వివాహం చేసుకున్న వ్యక్తి వివాహం చేసుకుని ఆమెను తాకకుండా ఉండాలి. వివాహం అయిన తర్వాత ఒకే గదిలో ఒకే ఇంట్లో నివసిస్తూ భార్యని తాకకుండా ఉండడం అనేది ఈ ప్రపంచంలో ఏ భర్త చేయలేదు, కానీ ఒకే ఒక వ్యక్తి చేశారు, యోసేపు. అందుకే ఆయనని నీతిమంతుడు అని మత్తయి రాస్తూ ఉన్నాడు, మత్తయి స్వార్త 1:19. ముందుగా ఆమె భర్త ఎలాంటి వంశంలోంచి వచ్చాడు చెప్పడం ద్వారా ఆమెని గురించి దేవుడు ఎంత శ్రద్ధ వహించారు అనేది మనకి స్పష్టమవుతుంది. ఇప్పుడు ఇంకా మనం లూకా సువార్తకు వెళ్తే, లూకా సువార్తలో కూడా లూకా ఆమెను ఎంతో గౌరవంగా సంబోధిస్తూ ఆమెను మనకి ఆ తల్లిని మనకి పరిచయం చేస్తూ ఉన్నాడు. లూకా సువార్త 1:28 జకారియా అనే యాజకుడు, ఎలిజబెత్ అమ్మ భర్త, ఆయన దేవుని సన్నిధిలో దేవాలయంలో తన వంతు ప్రకారం యాజక వృత్తిని చేస్తూ దేవునికి ధూపాన్ని అర్పిస్తున్నప్పుడు గాబ్రియలు దూత అతనితో, అతనికి ప్రత్యక్షమైన, భయపడకు, ఇదిగో నీకోసం నేను మంచి సమాచారం తెచ్చాను అని, నీ భార్య గర్భం ధరించి కుమారుని కంటుంది అని ఆ గాబ్రియల్ దూత రెండవసారి దేవునిచే పంపబడతాడు. తర్వాత మూడవసారి ఈ అమ్మాయి దగ్గరికి పంపబడుతున్నాడు. అమ్మాయి అని నేను ఎందుకు అంటున్నానంటే మరియ తల్లిని 14 సంవత్సరాల వయస్సు తనకి ఆ సమయంలో అని ట్రెడిషన్స్ చెప్తాయన్నమాట. 14 సంవత్సరాల వయసున్న ఒక పల్లెటూరు అమ్మాయికి, ఇప్పుడైతే నజరేతు మరి పెద్ద సిటీ లాగా ఉంది, కానీ మరి మరియ తల్లి పుట్టినప్పుడు, యేసు ప్రభు పుట్టినప్పుడు నజరేతు, బెత్లహేమ్ ఇవన్నీ కూడా గ్రామాలే. ఆ నజరేతులో ఉన్న పల్లెటూరి అమ్మాయి దగ్గరికి, 14 సంవత్సరాల అమ్మాయి దగ్గరికి ఆ గాబ్రియల్ దూతని దేవుడు పంపిస్తాడు. అంటే దేవునికి చాలా ఇష్టమైన బిడ్డ అన్నమాట. ఆ దూత ఎలా సంబోధిస్తున్నాడో మనం ఒకసారి చూద్దాం. లూకా 1:28 అనుగ్రహ పరిపూర్ణురాలా, నీకు శుభము, దేవుడు నీకు తోడై ఉన్నాడు, ప్రభు నీకు తోడై ఉన్నారు. అనుగ్రహ పరిపూర్ణురాలా అంటే దేవుని యొక్క కృప, దేవుని ప్రేమ, దేవుని యొక్క కనికరాన్ని పరిపూర్ణంగా పొందినటువంటి బిడ్డ అని చెప్తున్నారు. మోస్ట్ హైలీ ఫేవర్డ్ బై గాడ్, లార్డ్ ఈజ్ విత్ యూ, గ్రీటింగ్స్ టు యూ అంటున్నాడు అనమాట. అంటే దేవుని కృప అత్యధికంగా పొందిన బిడ్డ అనమాట. నీకు శుభము, ప్రభు నీకు తోడై ఉన్నారు, నువ్వు గర్భం ధరించి కుమారుని కంటావు, అతనికి యేసు అని పేరు పెట్టాలి. ఆ దేవుడు దావీదు సింహాసనాన్ని నీ కుమారునికి ఇస్తాడు, అతడు యాకోబు వంశాన్ని పాలిస్తాడు, అతని రాజ్యంలో అంతమే ఉండదు అని చెప్పినప్పుడు ఆమె దానంతటిని నమ్ముతుంది, ఎంతో విశ్వాసం కలిగి ఉంది. అయితే ఒక ఆసక్తితో, ఇంట్రెస్ట్తో, ఎలా ఇది జరుగుతుంది, నేను పురుషుని ఎరుగను కదా అని అడుగుతుంది అనమాట. లూకా 1:35 ప్రకారం పరిశుద్ధాత్మ నీపైకి వేం చేసి వస్తాడు అని చెప్పినప్పుడు దేవదూత చెప్పడం అంటే అది దేవుని మాట. అప్పుడు పరలోకం తెరవబడుతుంది, పరిశుద్ధ ఆత్మని ఆ అమ్మాయి పొందుతుంది అనమాట. పరిశుద్ధ ఆత్మని పొందాలి మనం. నూతన నిబంధన స్త్రీలందరూ కూడా పరిశుద్ధ ఆత్మని పొందాలి. ఎందుకంటే రోమా 8:14 చెప్తున్నారు, దేవుని ఆత్మ వలన నడపబడు వారు దేవుని బిడ్డలు. ఆ ఆత్మ ద్వారానే మనం తండ్రి దేవుని అబ్బా తండ్రి అని పిలుస్తున్నాము అని చెప్తున్నారు.
అంటే ఏ రోజు మనం పరిశుద్ధాత్మని పొందుతామో అప్పుడు పరిశుద్ధాత్మ ముద్ర మన నొసటి మీద ఉంటుంది, మన ఆత్మ మీద ఉంటుంది. ఆ ముద్ర వలన దేవుని బిడ్డలు వేరు చేయబడతారన్నమాట. అప్పుడు ఆ దేవుని బిడ్డల అవసరాలన్నీ దేవుడు తీరుస్తూ దేవుని దూతలు కూడా వాళ్ళకి కాపుదలగా ఉంటారు. సంఘంలో మనం ఉండొచ్చు, క్రైస్తవ కుటుంబంలో పుట్టొచ్చు, కానీ పరిశుద్ధ ఆత్మని పొందాలి. ఇవి పరిశుద్ధాత్మ దినాలన్నమాట. పరిశుద్ధాత్మ ఎప్పుడు వస్తారంటే, ఎప్పుడు మనం దేవుని వాక్యాన్ని స్వీకరిస్తామో ఆ వాక్యంతో పాటు దేవుని యొక్క ఆత్మ కూడా వస్తారు. మరి తెలు చూడండి, దేవుని వాక్యాన్ని దూత ద్వారా స్వీకరించారు. ప్రభు నీకు తోడై ఉన్నారు, ఏలిన వారు నీతో ఉన్నారు. అప్పుడు ఆ వాక్యం తర్వాత పరిశుద్ధాత్మని పొందారన్నమాట. మనం కూడా అలా, మీరు బైబిల్ గ్రంథాన్ని చదువుతూ ఉన్నప్పుడు పరిశుద్ధాత్మని పొందుతారు, అప్పుడు మీరు దేవుని ముద్రని పొందుతారు, అప్పుడు దేవుని బిడ్డలుగా వేరు చేయబడతారు, ఆయన రక్షణని పొందుతారు, ఆయన దీవెనలన్నీ పొందుతారు. మరి మిగతా భాగం ఈ బ్రేక్ తర్వాత మనం ధ్యానించుకుందాం. ఎక్కడ దేవుని యొక్క వాక్యం ఉంటుందో అక్కడ దేవుని ఆత్మ ఉంటుంది. ఆది గ్రంథంలో మీరు చూసినట్లయితే దేవుడు భూమిని ఆకాశంను సృజించిన తర్వాత భూమి అంతా చీకటిగా ఉన్నప్పుడు దేవుని ఆత్మ అక్కడ తిరుగాడుతూ ఉంది. దేవుడు వెలుగు కలుగునుగాక అనే మాటను విడుదల చేశారు. ఆ ఆత్మ వెలుగు కలుగునుగాక వాక్యం రెండు కలిసి అక్కడ వెలుగు వచ్చేసాయి. ఇప్పుడు మరియ తల్లి కూడా ఏలిన వారు మీతో ఉన్నారు, ప్రభు నీతో ఉన్నారనే వాక్యాన్ని స్వీకరించారు. దేవుని వాక్యం దూత ద్వారా, అలాగే పరిశుద్ధాత్మని పొందారు. అప్పుడు దేవుని యొక్క ఆత్మ, దేవుని వాక్యం రెండూ కలిసి ఆమె గర్భంలో యేసు ప్రభువుగా రూపుదిద్దుకోవడం మొదలుపెట్టిందన్నమాట. అందుకే వాళ్ళు ఖురాన్లో అంటారు, కలీముల్లాహి రుహిల్లాహి ఈసల్ మసీ అని చెప్పి, అంటే కలీముల్లాహి అంటే వర్డ్ ఆఫ్ గాడ్, రుహుల్లాహి మీన్స్ స్పిరిట్ ఆఫ్ గాడ్, రువా స్పిరిట్ బ్రెత్ ఆఫ్ గాడ్, ఈసల్ మసీ మీన్స్ యేసు ప్రభుగా రూపుదిద్దుకుంటున్నాయన్నమాట ఆమె గర్భంలో. అంటే పరిశుద్ధాత్మ పొందిన తరువాతనే ఆమె గర్భం ధరించడం, వాక్యం పొందారు. పరిశుద్ధాత్మ పొందిన తర్వాత మరియ తల్లి యేసు ప్రభుని తన గర్భంలో రూపుదిద్దుకోవడం మొదలుపెట్టారన్నమాట. అంటే ఆత్మ ద్వారా అన్నీ సాధ్యమవుతాయి. మీరు కూడా బైబిల్ చదివినప్పుడు దేవుని ఆత్మని పొందుతారు. ఆత్మ మనం దేవుని బిడ్డలు అనే ఒక స్టాంప్ వేస్తుందన్నమాట. అప్పుడు దేవుని దూతలు మనకి తోడుగా ఉంటారు. అంతేకాదు, ఆత్మ మన అంతరాత్మలో కలిసి మనల్ని దేవుని చిత్తం చేయడానికి నడిపిస్తారు. ఆత్మ మనతో ఎప్పుడూ మాట్లాడుతూ ఉంటారన్నమాట. ఆత్మ స్వరాన్ని వినడం మనం నేర్చుకోవాలి. లేకపోతే ఈ లోకంలో ఎన్నో స్వరాలు ఇప్పుడు వింటూ ఉన్నాం. ఒకవైపు లోకస్వరాలు, ఒకవైపు మరి సైతాను స్వరాలు, ఇవన్నింటిలో దేవుని స్వరం ఏంటో తెలుసుకునే కృపని కూడా మనం పొందాలి. ఎందుకు ఇదంతా చెప్తున్నా అంటే, ఒక వ్యక్తి ద్వారా నాకేం నేర్పిస్తున్నారు దేవుడు అనే ఆ ఉద్దేశంతో మనం బైబిల్ చదవాలి. మన హృదయం ఈ మరియ తల్లి ద్వారా దేవుడు నాకేం నేర్పిస్తున్నారు, ఈమె ద్వారా నేనేం నేర్చుకోవాలి అని మనం ఈ మరియ తల్లిని గురించి మనం తెలుసుకోవాలి. తెలుసుకున్న తర్వాత ఆమె అడుగుజాడల్లో మనం నడవాలి అన్నమాట. అప్పుడు ఆ పరిశుద్ధాత్మని పొందిన తర్వాత దేవ గాబ్రియల్ దూత ఈ అమ్మాయిని ప్రోత్సహించడానికి, అమ్మాయి ఎలా సాధ్యం అని అడుగుతున్నావు కదా, చూడు చూడు మీ బంధువు మీ అక్కయ్య ఉంది కదా, మీ కజిన్ ఎలిజబెత్ అమ్మ ఎంత వృద్ధురాలు, ఇప్పుడు గర్భం ధరించి 6వ మాసం, దేవునికి అసాధ్యమైంది ఏది లేదమ్మా అంటే, అవునా అని చెప్పి అప్పుడు తనని దేవునికి సమర్పించుకుంటూ, నేను ప్రభు దాసురాలను నీ చిత్తం చొప్పున నాకు జరుగునుగాక అంటుంది. దూతతో అలా అంటుంది ఏంటి అంటే, దేవునితో మాట్లాడుతుంది. దూత అంటే దేవుని తరఫున మాట్లాడేవాడు అన్నమాట. లూకాస్ వార్తలో 31:39 నుంచి మీరు చూస్తే, ఎలిజబెత్ అమ్మ ఇంటికి తొందర తొందరగా బయలుదేరి వెళ్తా ఉంది.
45 కిలోమీటర్స్ ఉంటుందన్నమాట నజరేత్ నుంచి ఎలిజబెత్ అమ్మ వాళ్ళ ఊరు. ఇప్పుడైతే ఆ ఊరు పేరు ఎన్కరేమ్ అనమాట, కొండ ప్రాంతంలో ఉంటుంది. ఆ 45 కిలోమీటర్లు గబాగబా సంచిలో బట్టలు పెట్టుకొని అక్కను చూడాలి. అక్క గర్భం ధరించింది, చాలా సంతోషం అనమాట. అక్కకి దేవుడు అద్భుతం చేశారని సంతోషపడి అక్కని దర్శించడానికి వెళ్తుంది. ఎలిజబెత్ అమ్మని దర్శిస్తుంది అనమాట, సందర్శిస్తుంది. చూడండి ఎంత మంచి మాట. ఎందుకు ఆమె సందర్శిస్తుంది అంటే, ఎలిజబెత్ అమ్మ వృద్ధురాలుగా ఉంది, 6 నెలల గర్భం ధరించింది. మరి 6 నెలల గర్భం ధరించిన ఆమె వృద్ధురాలు వంట చేసుకోవాలి. ఆ రోజులలో కట్టెల మీద వంట చేసుకోవాలి కదా, నీళ్లు బావి నుంచి ఒక్క బావి ఉంటుంది ఊర్లో తెచ్చుకోవాలి. ఇవన్నీ పాపం అక్క ఎలా చేసుకుంటుందో, అక్కకి నేను సహాయం చేస్తానని చెప్పేసి వెళ్తుంది అనమాట. మంచి మనసు చూడండి. ఆమె ఆ ఊరికి వెళ్ళి ఎన్కరేమ్కి జకారియా ఇంట్లో ప్రవేశించి ఎలిజబెత్ అమ్మని కౌగిలించుకొని ఆమెకి శుభవచనం, వందన వచనం పలికిందంట. అప్పుడు పలికినప్పుడు ఆమె గర్భంలో ఉన్న బిడ్డ ఆనందంతో ఎగిరి గంతులు వేశాడు. ఎలిజబెత్ అమ్మ కూడా పరిశుద్ధ ఆత్మ పరిపూర్ణురాలైన మంచి మాటలు చూడండి. మేము అక్కడ వెళ్ళినప్పుడు, ఇప్పుడు అక్కడ ఎలిజబెత్ అమ్మ వాళ్ళ ఇంటి మీద చర్చ్ అనమాట, చర్చ్ ఉంది, జాన్ ది బ్యాప్టిస్ట్ చర్చ్. అక్కడ పెయింటింగ్స్ ఉన్నాయన్నమాట. ఏంటంటే ఎలిజబెత్ అమ్మ వచ్చి ఇలా మరియ తల్లిని కౌగిలించుకోవడం అనమాట. ఆ పెయింటింగ్స్ ఆ చర్చ్ గోడల మీద చూసాం. ఎంత కౌగిలించుకున్నప్పుడు ఎంత సంతోషమో, ముద్దు పెట్టుకుంటున్నారు ఇద్దరు, ఇలా ఇలా ముద్దు పెట్టుకుంటున్నారు అనమాట. అప్పుడు మరియ 14 సంవత్సరాల అమ్మాయి, అక్క వచ్చేసి 90 సంవత్సరాలు, చెల్లి 14 సంవత్సరాలు. అప్పుడు ఏం శుభవచనం పలుకుందో, అక్క దేవుడు ఎంత గొప్ప దేవుడు అక్క, నీ గర్భం తెరిచారక్క, నువ్వు ఎంత ధన్యురాలు అక్క అని ఏమేం శుభవచనాలు పలికిందో. సంతోషం పట్టలేకపోతుంది ఆమె. ఆ గర్భంలో ఉన్న బిడ్డ కూడా ఎగిరి గంతులేస్తున్నాడు, పరిశుద్ధ ఆత్మని పొందింది. మనం ఒకరి ఇంటికి వెళ్ళినప్పుడు శుభవచనాలు పలకాలి. ఇద్దరు స్త్రీల కలియక ఎలా ఉండాలి అని పరిశుద్ధ గ్రంథంలో ఇక్కడ రాయబడి ఉంది, లూకాసు వార్త 1:40 నుంచి. మీరు ఎవరిని కలిసినా మీరు మంచి మాట చెప్పండి, శుభవచనాలు చెప్పండి, విన్న వాళ్ళకి ఆనందం కలిగేటట్లు. అంతేకాదు విన్న వాళ్ళు పరిశుద్ధ ఆత్మని పొందాలి. ఆ ఎలిజబెత్ అమ్మ పరిశుద్ధాత్మ పరిపూర్ణురాలై పరిశుద్ధాత్మ ఆమె ద్వారా ఏం మాట్లాడుతున్నారంటే, స్త్రీలందరిలో నీవు ధన్యురాలు, నీ గర్భఫలం ఆశీర్వదించబడెనో, నా దేవుని తల్లి నా యుద్ధకు వచ్చట ఎలాగో ప్రాప్తించెనో, దేవుని మాటలు నెరవేరునని విశ్వసించిన నీవు ధన్యురాలు. ఏమేం మాటలు చెప్తున్నారు, స్త్రీలందరిలో నువ్వు ధన్యురాలు. ఆమె కూడా బ్లెస్ చేస్తా ఉంది. పెద్ద ఆమె ఎలిజబెత్ అమ్మ ఎవరంటే, యాజకుని భార్య కాబట్టి ఆమె బ్లెస్ చేస్తా ఉందన్నమాట. ఇంకా నా దేవుని తల్లి అని ఎంత గౌరవంగా ఆ అమ్మాయిని సంబోధిస్తుంది అంటే, ఆమె గర్భంలో దేవుడు రూపుదిద్దుకుంటున్నాడని ముందుగా పరిశుద్ధాత్మదేవుడు తెలియపరిచింది ఎలిజబెత్ అమ్మకి. అందుకే ఆ అమ్మాయిని మరియ తల్లిని దేవుని తల్లి అని ముందుగా ఈమె పిలుస్తూ ఉన్నారన్నమాట. అని నన్ను అమ్మావు, దేవుడు చెప్పినవన్నీ కూడా నెరవేరుతాయని అని చక్కగా సంబోధిస్తూ ఉంది. అప్పుడు ఇద్దరూ కలిసి అక్కడ ఏమని రాయబడి ఉందంటే, ఇద్దరూ కలిసి దేవుణ్ణి స్తుతించి ఉంటారు, అది రాయబడలేదు, కానీ మరియ తల్లి దేవునికి వందనాలు చెప్తూ ఉంది అని. మరియ మాత స్తోత్ర గీతం, మ్యాగ్నిఫికాత్ అంటారు కదా, ఎంత పాపులర్, నాకు చాలా ఇష్టమైన పాట అన్నమాట. నా హృదయం ప్రభుని స్తుతిస్తుంది, నా ఆత్మ నా రక్షకుని యందు ఆనందిస్తుంది, ఏలయనా ఆయన నా ఎడల గొప్ప కార్యాలు చేశాడు అని చెప్పి. ఇక్కడ మనం ఏం నేర్చుకోవాలంటే, ప్రతి చిన్న విషయంలో దేవునికి వందనాలు చెప్పాలి. ఇంకొకరి ఇంటికి వెళ్ళినప్పుడు చూడండి, వాళ్ళిద్దరి దేవుని విషయాల్లోనే ఇద్దరు ఒకరినొకరు అభినందించుకున్నారు, దేవుని విషయాలు శుభవచనాలు పలికారు, ఇద్దరూ కలిసి మళ్ళీ దేవుణ్ణి స్తుతిస్తూ ఉన్నారు. మరియ తల్లి పాడుతూ ఉంటే ఎలిజబెత్ అమ్మ కూడా పాడతారు కదా, యాజకుని భార్య. ఎంత మంచి మాట, నా హృదయము ప్రభుని స్తుతిస్తూ ఉంది, నా ఆత్మ నా దేవుని యందు నా రక్షకుని యందు ఆనందిస్తుంది, ఆయన నా ఎడల గొప్ప కార్యాలు చేశారు. 1 తెస్సలోనిక 5:16-18 వరకు ఏం చెప్తున్నారంటే,
దేవుడు మూడు విషయాలు మన జీవితంలో కోరుకుంటారంట. మీరు సదా ప్రార్థించండి, సర్వదా సంతోషంగా ఉండండి, అన్ని విషయాల్లో దేవునికి వందనాలు చెప్పండి. ఎంతో మంది చెప్తారు దేవుడు మాకెన్నో గొప్ప కార్యాలు చేశాడని. ఆ గొప్ప కార్యాల్లో మీరు దేవుని మహిమపరుస్తున్నారా? దేవుని ఘనపరిచే దేవుని సువార్తకి అవసరమైన పనులు మీరు చేస్తున్నారా? అది చాలా ముఖ్యమైనదన్నమాట. గొర్రెలు కాచుకునే దావీదుని దేవుడు రాజుని చేస్తే ఆయన రాజు కాగానే దేవునికి ఆలయాన్ని నిర్మించాలనుకుంటాడు. దేవుడు వద్దన్నాడు కాబట్టి ఆలయానికి కావలసిన వస్తువులు అన్నీ సేకరిస్తాడు. కుమారుడికి చెప్పి కుమారుని ద్వారా దేవాలయ నిర్మాణాన్ని ఆయన చేపడతాడనమాట. దేవుణ్ణి మహిమపరిచే పని మనం చేయాలి. వచ్చే నెక్స్ట్ ఎపిసోడ్లో మరియ తల్లిని గురించి మనం మిగతా మరికొన్ని రహస్యాలు ధ్యానించుకుందాం. ఇప్పుడు ప్రార్థన చేసుకుందాము. పరలోకపు మా తండ్రి, మీ పరిశుద్ధ నామమునకు స్తోత్రం కలుగునుగాక. అన్ని మంచి కానుకలు పరలోకం నుంచి వస్తాయని యాకోబు పత్రిక 1:17 చెప్తుంది ప్రభా. మరియ తల్లి అనే మంచి కానుకని పరలోకం నుంచి ఈ లోకానికి కానుకగా ఇచ్చినందుకు మీకు వందనాలు తండ్రి. స్త్రీలైన మేమందరం కూడా ఆ తల్లి అడుగుజాడల్లో నడిచి ఆ తల్లిలాగా మిమ్మల్ని స్తుతిస్తూ మీ చిత్తం చేస్తూ మీ సువార్తకు ప్రభా, మీ రాజ్య స్థాపనకి మేమంతా కూడా పని చేయడానికి మీ అభిషేకం దయచేయమని యేసు నామంలో అడుగుచున్నాం తండ్రి, ఆమెన్. మరియ తల్లిలాగా యేసు ప్రభుని లోకానికి అందించే కృప స్త్రీలైన మీ అందరికీ తండ్రి దేవుడు ప్రసాదించునుగాక. దేవుని కృప మీకు తోడైండునుగాక.